తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరుతూ బీజేపీ వర్కల్ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఎంఆర్ఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాముల్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ వర్కల్ మండల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి సీనియర్ అసిస్టెంట్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఈ ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు ఉద్యమ 2014 ముందు ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు కాంగ్రెసు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇదే సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలని ధర్నాలు ఇదే హరీష్రావు గారు ఇదే కేటీఆర్ గారు ఇదే సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వాలను నిలదీశారు. అప్పటి ముఖ్యమంత్రులను నిలదీసి ఈరోజు నేడు అధికారంలోకి రాగానే మాట మార్చి ఎంఐఎంతో చీకటి ఒప్పందం చేసుకొని కేవలం రాష్ట్రంలో ఒక వర్గాన్ని ఇబ్బందులకు చేసేటట్టుగా ఈరోజు ఈ యావత్ తెలంగాణ సమాజాన్ని కించపరిచేలా సెప్టెంబర్ 17 గుర్తించకపోవడం అధికారికంగా ప్రభుత్వం నిర్వహించకపోవడం దురదృష్టకరం. ఇదే హరీష్రావు గారు సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించడం కోసం ఎంతకైనా తెగిస్తామని ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న మన మెదక్ జిల్లా మంత్రి గారు మాట్లాడారు. మరి ఇప్పుడు ఏమైంది, ఎందుకు ఆ సోయి తప్పిరు మీరు అనేది భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఈ సెప్టెంబర్ 17 చరిత్ర కలిగిన సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సెప్టెంబర్ 17 1948 సెప్టెంబర్ 17 అప్పటి నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైనిక చర్యలతోని అప్పటి నిజాంను తల వంచేలా చేసి రాష్ట్రాన్ని భారత యూనియన్లో విలీనం చేయడం జరిగింది. కాబట్టి ఇది విమోచన దినంగా ప్రజలు భావిస్తున్నారు. ప్రజల మనసుల్లో విమోచన దినంగా అధికారికంగా జరపాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం దాన్ని మాట మార్చి కేసీఆర్ గారు ఈరోజు తప్పుడు మాటలు చెప్తున్నారు. చరిత్రను దాచిపెట్టేలా చరిత్రను ప్రజలకు ఈ నేటి సమాజానికి తెలియకుండా చేస్తున్నారు. కాబట్టి సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించేంత వరకు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎలాంటి ధర్నాలైనా ఎంతవరకైనా తెగించడానికి సిద్ధంగా ఉంది. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి వస్తే మా సీనియర్ నాయకులు అధికారికంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సెప్టెంబర్ 17 మీద నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.